హాయ్ ఫ్రెండ్స్, నేను డాక్టర్ సురేష్ బాబు, సైకాలజిస్ట్ మేనేజ్మెంట్. ఈరోజు ఒక స్పెషల్ టాపిక్ని మీకు అందిద్దాం అనుకుంటున్నాను. ఇక ఏప్రిల్ మే మాసాల్లో తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన ఎండలు, తెలుగు రాష్ట్రాలే కాదు, సౌత్ ఇండియా కాదు, దేశంలో వివిధ ప్రాంతాల్లో విపరీతమైన ఎండలు ఉంటాయి. ఈ ఎండల ద్వారా శారీరకంగా ఇబ్బందులే కాకుండా మానసిక ఇబ్బందులే కాకుండా చాలా అనర్థాలు కూడా జరగడానికి అవకాశం ఉంది. వాటిని ముందుగానే గుర్తించి గమనించి వెళ్ళగలిగితే ఈ ఎండాకాలాన్ని కూడా ఎంజాయ్ చేయొచ్చు. హీట్ ద బీట్ అంటాం. బీట్ ద హీట్ అంటే హీట్ని మనము బీట్ చేయాలి. నేను ఎందుకు ఈ విషయాన్ని మీకు తెలియజేస్తున్నా అంటే, చాలామంది ఎండకు తట్టుకోలేక చిన్నపిల్లలు, ఈత రాని వారు, 10 ఏళ్ళు కావచ్చు, 15 ఏళ్ళు కావచ్చు, ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కావచ్చు, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కావచ్చు, ఎండను తట్టుకోలేక రకరకాల ప్రదేశాల్లో ఈతకు వెళ్తుంటారు. ఆ ఈతకు వెళ్ళడం ద్వారా తెలియకుండా ఊబిలోనూ లేదా లోపల చాలా లోతులోకి వెళ్ళడమో లేదా బావుల్లోకి వెళ్ళడమో ఈత రాకుండా వారి ప్రాణాన్ని, వారి తనువును చాలించుకుంటున్నారు. అంటే వారికి తెలియకుండా వారి ప్రాణాన్ని కోల్పోతున్నారు. ఇలా ఎంతమంది పిల్లలు, ఒక సంవత్సరం ఎండాకాలంలో కొన్ని వేల మంది పిల్లలు భారతదేశంలో ఇలా చనిపోతున్నారు. అందుకని పేరెంట్స్ మొట్టమొదటిగా వీరిని గమనించాలి. ఏమి గమనించాలంటే, ఎండాకాలంలో స్విమ్మింగ్ నేర్చుకోవాలి లేదా నీళ్ళలో మునగాలనే తపన ఎక్కువగా ఉంటుంది, వీలైనంతవరకు బావులు, చెరువులు ఇటువంటి వాటిలో. దానికన్నా వాళ్ళతో మీరు మాట్లాడి, స్విమ్మింగ్ పూల్ ఉంది, స్విమ్మింగ్ పూల్స్కి వెళ్ళండి, అక్కడ డబ్బుల ఖర్చు అయినా కూడా ఒక నెల రోజులు ట్రైనింగ్ ఇస్తారు, 2 నెలలు ట్రైనింగ్ ఇస్తారు, దాని ద్వారా హ్యాపీగా లెర్నింగ్, ఈజీగా లెర్నింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. లేదు అంటే ఈత వచ్చిన వారి సమక్షంలో వేరే దగ్గర హీట్ ద హీట్ సమ్మర్ని మనం ఎంజాయ్ చేయాలి. అందుకని వీలైనంత వరకు 5 గంటలు, సాయంత్రం 5 గంటల వరకు, ఎస్పెషలీ 11 నుంచి 5 గంటల వరకు తీవ్రమైన ఎండ ఉంటుంది. ఈ ఎండని ఓవర్కమ్ చేసుకుంటూ ఇళ్ళలో ఉండడం కానీ, పార్క్స్లో ఉండడం కానీ, చెట్ల కింద ఉండడం కానీ, రిలాక్స్గా ఉండడం కానీ, లేదా ఏదైనా షాపింగ్ మాల్స్లో ఉండడం కానీ, ఏదైనా వారి పనులు ఆ నీడలోనే ఎండలేని ప్రదేశంలో చూడండి. అదేవిధంగా స్టూడెంట్స్ ఆడుకునే సమయంలో ఒక్కోసారి బెట్ట కొడుతుంటుంది, ప్రాబ్లం అవుతుంది, ఇవన్నీ గమనించండి. క్యాప్స్ వేసుకోండి, లేదా బయట లాంగ్ పీరియడ్ వెళ్ళేటప్పుడు హెల్మెట్స్ వేసుకోండి, లేదా సేఫ్ మెజర్స్ వేసుకున్నప్పుడు ఏమవుతుందంటే దాని సమస్య నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. అలాగే వచ్చేసరికి మానసిక సమస్యలు, ఒక రకమైన మానియా కావచ్చు, ఉన్మాదం కావచ్చు, ఒత్తిడి కావచ్చు, టెన్షన్ కావచ్చు, అదేవిధంగా కంగారు కావచ్చు, చిరాకు కావచ్చు, అసహనం కావచ్చు, అసంతృప్తి కావచ్చు, అలసిపోయినట్టు ఉండడం కావచ్చు, ఇవన్నీ శారీరకంగా మానసికంగా డిస్టర్బెన్స్ అవ్వడానికి అవకాశం ఉంది. అందుకని సమ్మర్లో మనం రిలాక్స్ అవ్వడానికి వీలైనంత వరకు మ్యాక్సిమం ప్రయత్నించాలి. సమ్మర్ని ఏ విధంగా ఎంజాయ్ చేయాలి, మన పిల్లలతో ఏ విధంగా ఎంజాయ్ చేయించాలి, అదేవిధంగా మన పిల్లలతో మనం ఏ విధంగా ఎంజాయ్ చేయాలి, ఇటువంటి అంశాలు పెద్దలు నేర్పించాలి. అలాగే ఈ యూట్యూబ్లో నేను ఈ వీడియో పెట్టడం ద్వారా ఈ వీడియోను చూసి కొన్ని ఏమేమి పనులు చేయాలి సమ్మర్లో. ఒకటి, వారికి ఎక్కడైనా రిలాక్స్గా 11 నుంచి 5 గంటల వరకు ట్రైనింగ్స్ ఉన్న పర్సనాలిటీ డెవలప్మెంట్ కావచ్చు, స్పోకెన్ ఇంగ్లీష్ కావచ్చు, ఇటువంటి సెంటర్స్లో చేర్పించండి. 2, స్విమ్మింగ్ నేర్పించే సమయం మీరు తీసుకెళ్ళి స్విమ్మింగ్ పూల్ దగ్గర మీరు రెస్పాన్స్ తీసుకోండి. 3, వాళ్ళు ఎక్కడికి ఎండలో వెళ్ళినా కూడా క్యాప్స్ వేసుకొని, పెద్దలు కానీ, చిన్నలు కానీ, వృద్ధులు కానీ క్యాప్ వేసుకొని బయటకు వెళ్ళడానికి ప్రయత్నించాలి. అంబ్రిల్లాస్, గొడుగులు, ఇక్కడంటే మన కల్చర్ సరిగ్గా లేదు, అదే కేరళ లాంటి స్టేట్స్లో ప్రతి ఒక్కరూ ఆడలేదు, మొగలేదు, అందరూ ఏ భేదం లేకుండా గొడుగులు తీసుకెళ్తుంటారు. అందుకని మగవారు కానీ, స్త్రీలు కానీ గొడుగులు వేసుకొని హ్యాపీగా వెళ్ళండి. దీని ద్వారా ఏంటంటే ఈ సమ్మర్ స్ట్రోక్ నుంచి బయటపడడానికి అవకాశం ఉంది. శారీరకంగా మానసికంగా బాధపడడం కన్నా, నిద్ర లేమితో, అదేవిధంగా అలసటతో, వీటన్నిటితో బాధపడే కన్నా, అలాగే జ్యూస్ తాగండి, వాటర్ కంటెంట్ ఎక్కువ తాగండి. వాటర్ ఎక్కువ తాగడంతో డీహైడ్రేషన్ జరగకుండా, బాడీలో ఒక రకమైన డిస్టర్బెన్సెస్ జరగకుండా వాటర్ ఎక్కువ తీసుకోండి, ఫ్రూట్ జ్యూసెస్ తీసుకోండి. అలాగే వచ్చరికి ఫుడ్ విషయంలో వచ్చరికి ఆయిల్ ఫుడ్స్ని తక్కువ తీసుకోండి, ఫ్రూట్స్ని వీలైనంత వరకు సప్లిమెంట్స్గా అందిస్తుండండి. అలా చేస్తున్నప్పుడు మన బాడీలో బాగా ఎనర్జీస్, ఎండాకాలాన్ని ఎదుర్కొనే, సమ్మర్ని ఎదుర్కొనే అద్భుతమైన అవకాశాలు మనకు వస్తాయి. అందుకని డియర్ ఫ్రెండ్స్, అదేవిధంగా ఇటువంటి పార్క్స్, ఇటువంటి ఎంజాయ్గా చల్లని ప్రశాంతమైన గాలి వచ్చే ప్రదేశాలు ఎంజాయ్గా ఆనందంగా ఉండాలని ప్రయత్నిస్తారని ఆశిస్తూ, అదేవిధంగా వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా, సమాజపరంగా ప్రాణాలు, అదేవిధంగా మీ కుటుంబాలు సురక్షితంగా ఉండాలనే ఆలోచనతో ఈ వీడియోని అప్లోడ్ చేస్తున్నాను. మీ డాక్టర్ సురేష్ బాబు. ఈ లైఫ్ కీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అనేక మందికి పరిచయం చేయండి. బెల్ బటన్ని మీరు ప్రెస్ చేసినట్టయితే, అదేవిధంగా సబ్స్క్రైబ్ బటన్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మా రెగ్యులర్ వీడియోస్ మీకు వస్తుంటాయి. మీ డాక్టర్ సురేష్ బాబు.